గతంలో ఉన్న అసమ్మతికి తోడు కొత్త అసమ్మతి రాగాలు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని వెంటాడుతున్నాయా తన సొంత జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలోనూ ముఖ్య నేతలతో ఆయనకు పొసకటం లేదా బీజేపీ చీఫ్ పదవి పొడిగింపులో సంజయ్కి అవే ఆటంకంగా మారుతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు బీజేపీకి జవసత్వాలు అందించిన నేతగా బండికి ఒకవైపు ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో అదే స్థాయిలో అసమ్మతి అంతకంతకు పెరుగుతోందా అందుకు అందర్నీ కలుపుకోలేకపోవటమే సంజయ్ లో కనిపించే మైనసా ఈటెల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సంజయ్ భవితవ్యంపై ఓ చర్చ ఊపందుకుంది అదేంటో ఓసారి చూసేద్దాం పదండి పి తెలంగాణ రాష్ట్ర రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక పార్టీ పరుగులు తీసిన తీరు ఆయన సమర్థతకు నిదర్శనంగా నిలిచింది అయితే అదే సమయంలో నాయకుడిగా నలుగురితో కలిసి నడుస్తూ తనతో పాటు పది మంది కలిసి నడిచేలా చేయాల్సిన బండి సంజయ్ అందులో మాత్రం విఫలమవుతున్నారన్న ప్రచారం ఉంది ఇదే అంశాన్ని పార్టీలోని ముఖ్య నేతలు అధిష్టానం ముందు మొరపెట్టుకున్నట్లు సమాచారం రాబోయేది ఎన్నికల వేళ కావటంతో బండిని ఈ సమయంలో మారిస్తే కేడర్ అయోమయానికి గురయ్యే ప్రమాదముంది అలాగని బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు పార్టీలో అటు సీనియర్లు ఇటు జూనియర్లని ఇబ్బంది పెడుతోంది సీనియర్లను పట్టించుకోకపోవటం బండిపై ఉన్న ప్రధాన అభియోగమైతే ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరుతున్న వారిని తమ జట్టుతో కలుపుకోవటానికి ఇష్టపడటం లేదన్నది మరో ఆరోపణ కొత్తగా చేరిన వారు పార్టీలో తమకు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న డైలమాలో ఉన్నారు సీనియర్లైతే పార్టీని వీడలేక పార్టీలో ఉండలేక నలిగిపోతున్నారు ఇలాంటి పలు ప్రశ్నలు బీజేపీ అధిష్టానాన్ని సంకట స్థితిలోకి నెట్టేస్తున్నట్టుగా తెలుస్తోంది పొంగులేటి చేరిక కోసం వెళ్లిన ఈటెల గురించి మీడియా అడిగితే చేరికను ఆహ్వానిస్తున్నామనో లేక చర్చలు జరుగుతున్నాయనో వివరణ ఇవ్వాల్సిన బండి సంజయ్ ఈటెల రాజేందర్ పొంగులేటిని కలిసిన విషయమే తనకు సమాచారం లేదని అనటంతో బండికి ఈటలకు మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బట్టబయలైంది మరోవైపు తన జిల్లాలో ఆది నుంచి పొసగని బీజేపీ సీనియర్ నాయకుడైన గుజ్జల రామకృష్ణారెడ్డి కూడా బాహాటంగానే బండిపై ఈ మధ్య ఫైర్ అవ్వటం చూశాం ఇంకోవైపు ఇదే జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడైన సుగుణాకర్ రావుతో కానీ మరో జాతీయ కీలక నాయకుడైన మురళీధర్ రావుతో కానీ బండి సంజయ్ కు పొసగదనే విషయం బహిరంగ రహస్యం అంతేకాదు కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో అరవింద్ కు సంజయ్ కి మధ్య కూడా దూరం పెరిగిపోయింది అటు రఘునాథర్ రావుతోనూ అంటి ముట్టనట్టుండే బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తోనూ అంటీ ముంటనట్టు ఉండటం పార్టీలో చర్చకు దారితీస్తోంది ఒక రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకుండా ఇంకా జిల్లా స్థాయి రాజకీయాలకే పరిమితమవ్వటం వంటి ఇప్పుడు వస్తున్నాయి అంతేకాదు తాజాగా కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు ఒక్క బీజేపీ రాష్ట్ర స్థాయి నేత కూడా హాజరు కాకపోవటం బండికి ఇతర నేతలతో ఉన్న సంబంధాలను వెల్లడిస్తోంది రాష్ట్రంలో బండి సంజయ్ కు ముందు బండి సంజయ్ తర్వాత అన్నట్లుగా బీజేపీ జనంలోకి వెళ్లిన మాట మాత్రం ముమ్మాటికి ఎవ్వరూ కాదనలేని విషయం రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను బీజేపీ వైపు ఆకట్టుకున్న సంజయ్ పార్టీ నేతల మధ్య సమన్వయం కుదుర్చుకోలేకపోయారు ఎవ్వరితోనూ కలుపుకుపోయే ధోరణి లేకపోవటం సీనియర్లను కేర్ చేయకపోవటం వంటి చాలా అంశాలు బండి సంజయ్ నాయకత్వ తీరుపై నిరసనలకు కారణమవుతున్నట్లు చర్చ జరుగుతోంది ఇన్ని సమస్యలున్నా బండి మార్పు ఉండదనే సంకేతాలు కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఇచ్చింది వచ్చే ఎన్నికల వరకు అదే బండిపై బీజేపీ రాష్ట్రంలో ప్రయాణించాల్సిన పరిస్థితిలో నాయకుడు తీరు మారడంపై అధినాయకత్వం ఏమైనా సూచనలు చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది